నిత్య పూజలివివు నిరిచిననోకో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గురువారము, శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణమాసము, కృష్ణపక్షము, తదియ తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రము, ఆగస్ట్ 22, 2024. శ్రీవారికి గురువారం ఆర్జిత సేవగా తిరుప్పావుడ సేవ విశేషంగా జరుపుకుంటాము. సాత్తుమూర పూర్తి అయిన తర్వాత రేపు అనగా శుక్రవారం అభిషేకం ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి మూలమూర్తికి అలంకరించబడి ఉన్న సువర్ణ తిరువాభరణములు, రత్నాభరణములు, హారములు తొలగించి శ్రీవారి ముఖమండలంలోని పచ్చకర్పూరం తిరునామమును అర్ధభాగం తొలగించి శ్రీవారి నేత్రములు కనిపించే విధంగా నేత్ర దర్శన అలంకారం చేయబడుతుంది. శ్రీవారికి బంగారు పాదకవచములు, సువర్ణ కటిహస్తము, వరదహస్తము, శంఖుచక్రములు, కర్ణపత్రాలు, శాలిగ్రామ హారాలతో అలంకరిస్తారు. గర్భాలయం శుద్ధి కావించి మాధ్యాహ్నికి ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన ఉపచారాలు స్వామివారికి, ఉత్సవమూర్తులకి జరిపి అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది. మాధ్యాహ్నికి నైవేద్యంలో భాగంగా పాచక కైంకర్య పొరులు సుమారు 450 కిలోల పరిణామంలో తింత్రిణీ రసాన్నం అంటే పులిహోర గరుడాల్వారు ముందు వెండి పీఠం పైన రాశిగా పోసి అలంకరించి 8 దిక్కులు శిఖరములుగా ఏర్పాటు చేసి నారికేళ్ల అర్థఫలములు మరియు పుష్పముల చేత అన్ని దిక్కులు ఎందును ముఖభాగం నందును రమణీయంగా అలంకరించి శ్రీవారి దృష్టి గోచరించినట్లుగా ఏర్పాటు చేస్తారు. గర్భాలయంలో విశేషమైన లడ్డూ ప్రసాదం, వడ, అప్పము, జిలేబీ, మురుకు, పాయసము, అన్నప్రసాదాలు, పన్యారాలు ఘంటానాథం మధ్య మాధ్యాహ్నికి నైవేద్యంగా సమర్పించి అన్నకూటం చుట్టూ ఏర్పాటు చేసిన తెరను తొలగించి తిరుప్పావుడి సేవలో భాగంగా వేద పండితులు బంగారు వాకిలిలో శ్రీనివాస గజ పఠనం చేస్తారు. తర్వాత బంగారు వాకిలి నుండి శ్రీవారికి కర్పూర హారతి, అలాగే అన్నరాశికి కర్పూర హారతి ఇవ్వటంతో ఈ తిరుప్పావుడి సేవ పూర్తి అవుతుంది. అనంతరం భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు భక్తులు స్వామివారిని నేత్ర దర్శనంలో దర్శించుకుంటారు. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరిచిపోయిన వేంచేపు చేసుకుని మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి, అమ్మవారికి కళ్యాణం సందర్భంగా నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్యాలకు అభిషేకం, మాంగళ్యాలకు ఆరాధన పూర్తయిన తర్వాత స్వామివారి తరఫున అమ్మవార్లకి మాంగళ్యాల సమర్పణ, ఈ సందర్భంగా స్వామివారికి, అమ్మవార్లకి కర్పూర నీరాజనం, విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము, నైవేద్యము, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది. కళ్యాణోత్సవం భక్తుల దర్శనం అనంతరం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. వేద పారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ సంపూర్ణమై భక్తుల దర్శనం అనంతరం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా బంగారు గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్దశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్దశేష వాహన సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి బంగారు తిరిచిపోయిన కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి
ఉభయ దేవేలతో శ్రీ మలైప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా చేరుకుంటారు. వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనము సమర్పణ, తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలైప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళతాళాలతో ఊరేగింపుగా నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకొని ఆలయంలో వేయించేస్తారు. ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు. వెంటనే తోమాల సేవ ప్రారంభమవుతుంది. గురువారం సాయంత్రం స్వామివారికి పూలంగి సేవ నిర్వహిస్తారు. సాయంకాలం ఆరాధనలో భాగంగా గర్భాలయం శుద్ధి చేసి పంచపాత్రలు శుద్ధతోయం నింపి స్వామివారికి ఉత్సవమూర్తులకి శ్రీ వైఖానస భగవశాస్త్రోక్తమైన ఉపచారములు సమర్పించి వివిధ సుగంధ పుష్పాలతో స్వామివారి దివ్యమంగళ స్వరూపమంతా పుష్పమాలలతో అలంకరించి పుష్పమాలలతో కిరీటం సమర్పించి సూర్యకటారిని స్వామివారికి అలంకరించి ఉత్సవమూర్తులకు పుష్పమాలలు సమర్పించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో పూలంగి సేవ పూర్తి అవుతుంది. తులసీదళములతో అష్టోత్తర శతనామాలతో అర్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పన్యారాలు దోశ ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పిస్తారు. తిరువీస నైవేద్యం పూర్తి అయిన తర్వాత భక్తుల్ని పూలంగి సర్వదర్శనానికి అనుమతిస్తారు. రాత్రి సమర్పించిన పుష్పమాలకులన్నీ సళ్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకుని ఏకాంత సేవలో భాగంగా బంగారు పట్టు పాన్పుని ఏర్పరిచి ఈ ఏకాంత సేవ సందర్భంగా బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందెలోని తీర్థాన్ని బంగారు పంచపాత్రలోకి సమర్పణ గావించి ఏకాంత సేవలో ఉన్న కౌతుకభేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి దారోష్ణమైన గోక్షీరము సమర్పించి జీడిపప్పు పాలు పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. Now